రండి రండి చౌదరి గారు. అవారు యూర్చండి. ఏమిటి ఇవాళ నేను గుర్తుకొచ్చాను? మిల్లు ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌షిప్‌కి మీరు పోటీ చేస్తున్నారని విని అభినందించడానికి వచ్చాను. పోటీ చేస్తున్న వాటి నిజమే, కానీ 8 సంవత్సరాలుగా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న నాగరాజు మీద పోటీ అంటే నాకెన్నోట్లు వస్తాయని అనుమానంగా ఉంది. ఆహాహా, అనుమానం మీకు అక్కర్లేదు. మీరు తప్పక గెలుస్తారు. మీ మీద మెంబర్స్కున్న గౌరవం నాకు తెలుసు. థ్యాంక్ యూ. కుమార్ బాబు, చాలా రోజులుగా నాకు కోరిక ఉంది. ఏమిటా కోరిక? మా అబ్బాయి రవీంద్ర మీకు తెలుసుగా ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు, పెళ్లి చేయాలనుకుంటున్నాను. మీ చెల్లెల్ని అడగాలని వచ్చాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? నాతో వీవంతటం ఇష్టం లేదా? అబ్బే ఇష్టం లేక కాదు చౌదరి గారు, మా జయ పెళ్లిడికి వచ్చిందనే సంగతి మీరు చెప్పే వరకు నాకు గుర్తురాలేదు. ఆడపిల్లలు మల్లె తీగలు ఒకటే, మనం చూస్తుండగా ఇట్టే ఎదిగిపోతారు. ఇంతకీ సంబంధం మాట ఏమిటి? మీతో వీవందడానికి అభ్యంతరం ఏముంటుంది? మీరు మీ కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం, కానీ కాలం మారుతుంది. మారుతున్న కాలాన్ని బట్టి మనము మారాలి. మా చెల్లయ్య చదువుకున్న అమ్మాయి, ఒకసారి దాని మనసు కూడా తెలుసుకుని మీకు చెప్తాను. ఈ మిల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి 2 పోటీ చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఒకరు 8 ఏళ్లుగా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న నాగరాజు గారు, రెండో వారు కుమార్ గారు. కుమార్ గారు ఈ పదవికి పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో నాగరాజు గారికి 11 ఓట్లు, కుమార్ గారికి 13 ఓట్లు వచ్చాయి. అందువల్ల 2 ఓట్ల మెజారిటీతో కుమార్ గారు గెలిచారని ప్రకటిస్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ కుమార్. థ్యాంక్ యూ. కొత్త ప్రెసిడెంట్ కుమార్ గారిని మాజీ ప్రెసిడెంట్ నాగరాజు గారు పూలమాలాంకృతులు చేస్తారు. మీ బాధ నాకు తెలుసు సార్, 8 ఏళ్లుగా మీరు కూర్చున్న కుర్చీ మీద అకస్మాత్తుగా ఇంకొకడు వచ్చి కూర్చున్నాడంటే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను సార్. కట్టుకున్న పెళ్ళం ఇంకొకరితో లేచిపోయినంత బాధగా ఉంటుంది. కొంచెం శాంతించండి సార్, ఈ పదవులున్నాయే అది కట్టుకున్న పెళ్ళాలు కావు, ఉంచుకున్న ఉప్పుడు కత్తెరు. వీటికి నీతి జాతి ఉండవు. ఇవాళ మీతో ఉంటుంది, రేపు ఇంకొకటితో ఉంటుంది. అలాగే ఇవాళ కుమార్ గారిని వరించింది, రేపు మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాం సార్. వస్తుందయ్యా, నిజమే. ఎప్పుడు? ఏడా తర్వాత. ఈ లోపల నా కొంప నిలువున మునిగిపోతుంది. ఒక్క ఏడాదిగా సార్, ఎంతలో తిరిగి వస్తుంది? నీ బొంత, నేను చెప్పేది నీకు అర్థమై చావట్లేదు. 8 సంవత్సరాలు అసోసియేషన్ తాలూకు రిజర్వ్ ఫండ్లోంచి లక్షల లక్షల సొంతానికి వాడుకున్నాను, అకౌంట్స్ గోల్మాల్ చేశాను. ఇప్పుడు ఆ కుమార్ గాడు అవన్నీ తిరగతోడి నన్ను ఉతికి ఆరేసి జైలుకి పంపిస్తాడయ్యా. నాగరాజు గారు, ఆ కుమార్ గారి గురించి మీరు అనవసరంగా భయపడుతున్నారండి. నేను కుమార్ గారి గురించి భయపడలేదయ్యా, వాడి నిజాయితీ గురించి భయపడిచి వస్తున్నాను. మా నాయనమ్మ ఒక సామెత చెబుతూ ఉండేదిలే, గడ్డి మామి దగ్గర కుక్క గడ్డి తందెందు ఇంకొన్ని తిన్నవ్వదు అని. ఈ కుమార్ గారు కూడా అదే బాబుతు. మొన్నటికి మొన్న మన ఫ్యాక్టరీకి వచ్చిన అజంతా గార్మెంట్స్ పెద్ద కాంట్రాక్ట్ అసలు నాకు రావాల్సింది, మధ్యలో వీడు అడ్డుపడి గద్దలో తన్నుకుపోయాడు. చచ్చి ఇప్పుడే కాదులే, మొదటి నుంచి ప్రతి విషయంలోనూ అడ్డుదొగుతున్నాడు, పక్కలో బల్లెమై కూర్చున్నాడు. అయ్యా, ఆయన గారిచ్చే నెల జీతం 2000తో ఇల్లు గడవక నేను మిమ్మల్ని ఆశ్రయించాను. ధర్మాత్ములు దానకర్ణులు గనక తమరు 25,000 నా కూతురు పెళ్లికి ఇవ్వబట్టి దాన్ని 1 ఇంటిదాన్ని చేయగలిగాను. నేను నా సేవలు తమ ఆధీనం. నువ్వు నా చెప్పు చేతల్లో ఉంటే చాలు, వామనమూర్తి బలి చక్రవర్తిని తొక్కేసినట్టుగా నేను ఆ కుమారు గారిని అతపాదాలని తొక్కేస్తాను. ఇదివరకే మార్కెట్లో చాలా అప్పులు తీసుకున్నాం, ఇంకా 50 లక్షలు తక్కువ ఎట్లుంది? చౌదరి గారిని లోన్ అడిగాను, పంపిస్తామని చెప్పారు, పంపలేదా? చాలా పెద్ద మొత్తం కదా సార్, ఎవరైనా సెక్యూరిటీ లేకుండా లోన్ ఎవరిస్తారు? చౌదరి గారు సెక్యూరిటీ అడిగారా? ఆయన డైరెక్ట్గా అడుగుతాడా సార్? వాళ్ళ మేనేజర్ చేత అడిగించాడు. ఆల్ రైట్, సెక్యూరిటీగా మా ఇల్లు మార్టికెచ్చేద్దాం, డాక్యుమెంట్స్ రెడీ చేయించండి. ఓకే సార్. ఏమిటి బాబు మీరు అనేది? మన ఇల్లు తాకట్టు పెడతారా? మనం ఎక్కడుంటాం? తాకట్టే కదా పెట్టేది, అమ్మడం లేదుగా. చూడు, రైతు అప్పు చేసి ఎరువులు వేసి పంట పండిస్తాడు, ఆ పంటతో అప్పు తీర్చేస్తాడు. వ్యాపారం అంతే, అప్పు చేసి సరుకు తయారు చేస్తాం, తయారు చేసిన సరుకు అమ్మి అప్పు తీర్చుతాం. ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. ఇది వ్యాపారం కృష్ణ, నీకంత తేలిక అర్థం కాదు. డబ్బు సంపాదించడం అంత తేలిక కాదు. ఇప్పుడున్న చాలదా బాబు, ఇంకా సంపాదించి ఏం చేసుకుంటాం? లక్షాధికారైనా అన్నమే కానీ వెండి బంగారం మింగబోడు. నువ్వు పెద్ద వేదాంతం అయిపోయావు కృష్ణ. సర్లే, భోంచంద్ర గారు రండి. పని ఎలా సాగుతుంది? అజంతా గార్మెంట్స్కి అనుకున్న టైంకి డెలివరీ చేయగలమా? చేయగలం సార్. నమస్కారం కుమార్ బాబు. నమస్కారం నాగరాజు గారు.
బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మీకే నా మీద బొత్తిగా దయలేదు. అంటే మిల్లు ఓనర్స్ అసోసియేషన్ వ్యవహారంలో మీరు నా మీద ఏదో చర్య తీసుకోబోతున్నారని విన్నాను. నాగరాజు గారు, మీరంటే ఇది వరకు నాకెంతో గౌరవం ఉండేది, కానీ ఇంత నీచానికి దిగజాతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసోసియేషన్ ఫండ్స్ గోల్మాల్ చేసి స్వలాభానికి ఉపయోగించుకున్నారు, గౌరవనీయమైన అధ్యక్ష స్థానానికి అపకీర్తి తీసుకొచ్చారు. కుమార్ బాబు గారు, మీరు పాతకాలం మనుషులండి. ఇప్పుడు కాలం మారింది, మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. ఇట్ట మడిగట్టు కూర్చుంటే వ్యాపారాలు ఎట్ట సాగుతాయి? లక్షల లక్షల లాభాలు ఎట్ట వస్తాయి చెప్పండి. ఆ విషయమే మాట్లాడదామని వచ్చాను. కొంచెం చూసి చూడనట్టుగా వదిలేయాలి. మీరు అనుమందుగానే తీర్చుకుంటాను. ఏమిటి నీ ఉద్దేశం? మీకు ఏ భాషలో ఎలా చెబితే అర్థం అవుతుందో తెలియట్లేదు. మా నాయనమ్మ ఒక సామెత చెబుతూ ఉండేది, లంచం కేసులో ఇరుక్కున్నవాడు లంచం ఇచ్చే బయటపడాలరా అని. అసలు నాకు తెలియక అడుగుతాను, మీకు అజంతా గార్మెంట్స్ నుంచి అంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది కదా, మీకు డబ్బు అవసరమైనప్పుడు ఎవరి దగ్గరికి పోయి ఇల్లు వాకిలు తాకట్టు పెట్టి అప్పు చేయాల్సినంత అవసరమే చెప్పండి. నేను లేను, కాకితో కబురు చేస్తే మీకు కావలసినంత డబ్బు తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర వాలేవాడిని. నేనేమన్నా పరాయివన్నా? నా దగ్గర మొఖమాటం ఏంటండి, అయిపోయింది ఏదో అయిపోయింది, గతం గత. మీ ఇంటిని తాకట్లోంచి విడిపించేస్తాను. ఎంత కావాలి? చిచ్చి చిచ్చి చిచ్చి, అసలు నాకు ఈ తాకట్లు, సెక్యూరిటీలు, సింగినాదాలు ఇష్టం ఉండవు. అంతెందుకు? వడ్డీ కాదు కదా, మీరు నాకు అసలు కూడా ఇవ్వక్కర్లేదు, సరేనా? నేను ఇచ్చిన ఆఫర్కి ఇంతకు మించిన సమాధానం నా దగ్గర లేదు. నీలకంఠం, మా నాయనమ్మ ఒక సామెత చెప్తుండేదయ్యా, అప్పు తీసుకున్నా చెప్పు దెబ్బ తిన్నా వడ్డీతో సహా తీర్చేయాలరా అని. అమ్మా జయా, జయా. ఏమిటన్నయ్యా? షేర్ సర్టిఫికెట్స్ మీద సంతకం చేయమన్నాను, చేసావమ్మా? అక్కడ ఏదో డ్రాయర్ లో పెట్టినట్టున్నా చూడన్నయ్యా. జయని పార్టీకి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ దీప. నువ్వు వెళ్ళి వాళ్ళకి సర్వ్ చేయి. జయ హాట్ డ్రింక్స్ తీసుకోదు. కూల్ డ్రింక్స్ లో హాట్ డ్రింక్ కలుపు. వై? జస్ట్ ఫర్ ఫన్. ఓకే. విషయం తెలిపాను. అమ్మో, ఏమిటి అంత కోపం? డ్రింక్ మాదిరిగా ఉంటేనో అలా అన్నాను. నేను తాగటం లేదు. ఏమిటి, జయ అక్కడ లేదా? రవి, అందరికీ ఫోన్ చేశాను, జయ ఎక్కడే లేదంట. మీ ముద్దులు ఆడబిడ్డ కదా, ఎక్కడికెళ్ళా ఎప్పుడొచ్చినా అడిగేవాళ్ళు లేరు, అంతగా ఆరాపణ చేశారు. ఎందుకంత కంగారు పడతారు? అదేమన్నా చిన్నపిల్ల? చిన్నపిల్ల కాదు కాబట్టి కంగారు. Hey, yeah, what happened, Sira? Nothing, nothing. Well, come, let's dance. No, no. Hey, come on, Sira, let's dance, man. No, I'm sorry, I can't. Come on. I'm sorry, I can't. Come on, I'm sorry, I can't. Come on, come on, come on. Rada. Okay, come on, come on. కొంచెం నా రూమ్ అలాగా. ఏమిటమ్మ గారు? తన ఫ్రెండ్ దీపతో ఎవరో ప్రేమ్చంద్ బర్త్డే పార్టీకి వెళ్ళిందంట. ప్రేమ్చంద్?
దీపమ్మా, మా బుల్లెమ్మ ఎక్కడ? బుల్లెమ్మ ఎవరు? ఓ జయ, ఎప్పుడు వెళ్ళిపోయింది? ఇంత పొద్దు పోయేదాకా ఎక్కడికి వెళ్ళావు? నిన్నే అడిగేది, మాట్లాడవే, ఎక్కడికి వెళ్ళావు? బుల్లెమ్మ నేనే అనకండి రావు బాబు. ఏమీ అనాల్సిన పని లేదు, అడగాల్సిన అవసరం లేదు. చూస్తేనే తెలుస్తుంది. జయా, లోపలికి వెళ్ళు. పెద్ద బాబు. కృష్ణ, నువ్వు చేసిన సహాయానికి ఈ కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది. అలా అనకండి బాబు, నేను మటుకు ఈ ఇంటి ఉప్పు తిని బతికిన వాడినేగా.